అంటే కరోనాకి సంబంధించి కరోనా మందులు వాడి కరోనా నుంచి రికవరీ అయిన తర్వాత బ్లాక్ ఫంగస్ కేసులు అనేది నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ బ్లాక్ ఫంగస్కి సంబంధించి ఏం వైద్యం చేయాలి, అసలు వాళ్ళకి సంబంధించి ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయి అనే దాని మీద ఇప్పటికే ప్రభుత్వం నుంచి కానీ అలాగే జిల్లా యంత్రాంగం నుంచి కానీ ఒక స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇది అంటువ్యాధ లేకపోతే మామూలుగా వచ్చే వ్యాధ ఏంటి అనేది ప్రజల్లో అయితే భయాందోళన అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పెసిఫికేషన్స్ ఇవ్వడం వల్ల ఇలాంటి కేసులకు సంబంధించి కూడా వైద్యం అందించి వీళ్ళందరినీ కూడా రక్షించేందుకు మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, ప్రైమ్ నైన్ న్యూస్, తూర్పు గోదావరి జిల్లా. తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిరోజు 3000కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతుండగా మరణాల సంఖ్య కనీసంగా 50 పైనే ఉంటుంది. ఇదిలా ఉంటే కరోనా నుండి రికవరీ అవుతున్న రోగులకు బ్లాక్ ఫంగస్ వ్యాధి పట్టి పీడిస్తుంది. స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడం వలన బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వారం రోజుల్లో 60 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 15 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు ఈ కేసులు కనీసం 10 కేసుల వరకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతున్నారు. జిల్లాలో ఇంకా నమోదు కాని కేసులు కూడా అధికంగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పెద్ద ఎత్తున విజృంభిస్తున్న నేపథ్యం ఉంది. ఈ కరోనాని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రైవేట్ హాస్పిటల్లు ఇష్టాన రీతిన పేషెంట్ల దగ్గర లక్షల రూపాయలు దోచుకున్నారు. ప్రభుత్వం కూడా చేతులెత్తేసిన నేపథ్యంలో ఈరోజు మరో కొత్త మహమ్మారి ముందుకు వస్తున్నది. కరోనా అనంతరం ఈరోజు బ్లాక్ ఫంగస్ అనేటువంటి ఒక వైరస్ ఈరోజు జబ్బు కరోనా పేషెంట్ల మీద దాడి చేస్తూ ఉంది. ఇప్పటికే కరోనాకు సంబంధించినటువంటి ఆస్తులు అమ్ముకుని అన్నీ కూడా తాకట్లు పెట్టుకుని మరి వైద్యం చేయించుకున్నటువంటి కరోనా పేషెంట్లు ఈరోజు బ్లాక్ ఫంగస్కి గురైనటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇతర దోపిడీకి ఆర్థికపరమైన దోపిడీకి గురి కాకుండా ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోవాలి, ఆ రకంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కరోనా రోగుల అవసరాన్ని అవకాశంగా తీసుకుని మెడికల్ మాఫియా కోట్లు గడించింది. కరోనా మందుల్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లో 30,000 నుండి 50,000కు కూడా అమ్మి సొమ్ములు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే తరహాలో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు కూడా బ్లాక్ మార్కెట్కు తరలించి ఒక్కో ఇంజెక్షన్కు 20,000 వరకు అమ్ముతున్నారు. ఈ మెడిసిన్ కేవలం ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే సరఫరా చేస్తుండగా దానిని కూడా బ్లాక్ అమ్మకాలకు తెరలేపారు. ఇప్పటికైనా ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ కేసులకు తగిన వైద్యం అందించాలని, కరోనా బారిన పడి నలిగిపోయి తిరిగి బ్లాక్ ఫంగస్తోనూ ఇబ్బందులు పడకుండా త్వరితగతిన కోలుకునేలా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.